ప్రధానమంత్రి మోదీ ఈ రోజు తన సొంత నియోజకవర్గం వారణాసులో పర్యటిస్తారు పదిహేను వందల ఎనభై మూడు కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని ప్రధాని ప్రారంభిస్తారు జపాన్ ఆర్థిక సహాయంతో నిర్మించిన అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ను పర్యాటకం అభివృద్ధిలో భాగంగా గంగా నదిపై ఫెర్రీ సేవలను కూడా ప్రారంభిస్తారు అనంతరం ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లతో చేపట్టనున్న పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారు వాటిలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జల్ జీవన్ మిషన్ కింద చేపట్టనున్న నూట నలభై మూడు గ్రామీణ ప్రాజెక్టులు మామిడి కూరగాయల ఇంటిగ్రేటెడ్ భవన సముదాయాలు ఉన్నాయి పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో జరిగే బహిరంగ సభలో కూడా పాల్గొంటారు